నెల్లూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. దుగరాజపట్నం పోర్టు సాధన కోసం బీజేపీ తొలి నుంచి పోరాటం చేస్తూ వస్తోందన్నారు. ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, మాజీ ఎంపీలు దుగరాజపట్నం పోర్టు కోసం ప్రయత్నించాల్సింది పోయి దిగజారుడు ప్రకటనలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. కొత్తపట్నం ప్రాంతంలో ఏర్పాటు కానున్న తోళ్ల పరిశ్రమను వ్యతిరేకించి నిలుపుదల చేయించిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. దుగరాజపట్నం పోర్టు రాకుండా కృష్ణపట్నం పోర్టు అడ్డు తగులుతోందని విమర్శించారు. ప్రజా సమస్యల పట్ల బీజేపీ పోరాటం చేయడంలో వెనుకంజ వేయదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మిడతల రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మేము ఆందోళనలో చేస్తున్నాం. ఆ సందర్భంగా కొంతమంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ విషయంలో వీళ్ళే కదా మాట్లాడాలని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మిత్రపక్షం కదా, మేము గూడూరు ఎమ్మెల్యే గారు కానీ నెల్లూరు ఎంపీ గారికి చెప్పే సమాధానం ఒకటే, మీరు ప్రజాప్రతినిధులు, ఆ ప్రాంతం నుంచి గెలిచారు, ప్రజల హక్కులని కాపాడాల్సినటువంటి మీరు ఇప్పటిదాకా ఎందుకు ఆందోళన ఉధృతం చేయలేకపోయారు, ప్రజల హక్కులను ఎందుకు కాపాడలేకపోయారు, మీరు ఆ విషయాన్ని జనానికి చెప్పండి. మేము భారతీయ జనతా పార్టీగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. మేము తోళ్ల పరిశ్రమ వద్దు, దుగరాజపట్నం కావాలని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఆందోళన చేస్తూనే ఉంది. కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు గారు కూడా అదే విషయాన్ని అనేకసార్లు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కూడా దుగరాజపట్నం విషయంలో అలకేషన్స్ కూడా చేసి ఇక్కడి నుంచి భూసేకరణ విషయంలో సరైనటువంటి రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకునే కారణం చేత ఇంతవరకు డిలే అయింది. ఇవన్నీ ఒక ఎత్తు. అసలు నెల్లూరు జిల్లాకి సుమారుగా ఆ రోజుల లెక్క ప్రకారం అయితే 17,569 కోట్లు అయితే 17,615 సారీ ఆ రోజు అంచనా అయితే ఇప్పుడు అది సుమారుగా 20,000 కోట్ల రూపాయలు పైగా దాటిపోయేటువంటి మన హక్కుని ఎందుకు కాలు రాసుకోవాలా? 4 సంవత్సరాలు అయిపోతా ఉంది. విభజన చట్టంలో లేనటువంటి అంశాల గురించి 10 సంవత్సరాల కాలబౌండ్లో ఫలాన్ని చేయొచ్చనంటే దాని గురించి మాట్లాడుతున్న పెద్ద మనుషులు ఇవాళ చట్ట రూపంలో పార్లమెంట్ లో అదే రకంగా విభజన చట్టంలో మనకిచ్చినటువంటి దాని గురించి ఎందుకు మీరు మేనమేషాలు లెక్కేస్తున్నారు? ఇవాళ గూడూరు నాయుడుపేట డివిజన్ లో ప్రజలు వాళ్ళ అభివృద్ధికి ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇవాళ దీని విషయం ప్రజలకు సమాధానం చెప్పాల్సింది బానిచ్చి మేము మిత్రపక్షంగా ఉన్నా ప్రజల పక్షంగా ఉంటూ ఇవాళ రాష్ట ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన ప్రజల పక్షంగా ఒత్తిడి చేయడానికి కోసంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే 4 సంవత్సరాలు చూశాం, 4 సంవత్సరాలు చూసిన తర్వాత మన చేజారిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజల పక్షంగా మనం చేతులు ముడుచుకొని కూర్చోవడం ధర్మం కాదు. ఇక్కడ ఆ ఉద్దేశంతో మేము ఆ పనిచేస్తున్నాం. కువిమర్శలు మాని వీలైతే అందరూ కలిసి నెల్లూరు జిల్లా యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలా, నెల్లూరు జిల్లాకు వచ్చేటువంటి అభివృద్ది ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి అందరం కూడా ప్రజలకు మేలు చేయాలి తప్ప మేము మొదటి నుంచి చెప్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు కూడా దీంట్లో కలిసి రండి. మరి కొంతమంది మాట్లాడుతున్నారు ఇవాళ రామాయపట్నం విషయం మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కాదనడం లేదు. గుజరాత్ లో 12 పోర్టులు ఉన్నాయి, మారిటైమ్ పోర్టు పెట్టి తీర ప్రాంతంలో మనకి కోస్తా తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి రామాయపట్నం లేదా బందరు పోర్టు రకరకాల పోర్టు మనం సాధించుకోవాల్సిందే. దాంట్లో ఎక్కడా కూడా మేము దాన్ని తప్పుపట్టడం లేదు. మేము కూడా అవసరమైతే ఉద్యమంలో మీతో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇక 2013లో ఆనాటి ప్రభుత్వం మనకిచ్చింది విభజన చట్టంలో కూడా నష్టపోతున్నటువంటి
ఆంధ్రప్రదేశ్ కు రాయలసీమ నెల్లూరుకి ఇది వరంగా వాళ్ళు ప్రకటించిన దాన్ని 20,000 కోట్ల రూపాయలకు పైగా మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఈ ప్రాజెక్ట్ ని అసలు ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది? ఇంకొక పట్టణం ఇంకొక బోర్డుని మనం తెలుసుకోవచ్చు, అది వేరే సంగతి. నెల్లూరు జిల్లాకి వచ్చినటువంటి దాన్ని మనం ఎందుకు చేసుకోవాలి? భూముల విషయంలో వచ్చినప్పుడు కాకినాడ పోర్టుకి ఇచ్చింది 200 ఎకరాలు, మహా అయితే సింగపూర్ పెద్ద పోర్టుకు 1,000 ఎకరాలు ఇచ్చారు. అంతేగాని ఇవాళ 1,000 ఎకరాలు భూములు తీసుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం తప్ప దాని ద్వారా మాత్రమే అది ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వైబిలిటీ కాదు. అది కానీ ఆ రకంగా చూసుకున్నప్పుడు 3,500 ఎకరాలకు పైగా ఇవాళ ప్రభుత్వ భూములే ఆ ప్రాంతంలో ఉన్నాయి. పర్యావరణ అనుమతుల విషయంలో వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా, అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విశాఖపట్నం బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ ఎంపీ కృష్ణబాబు నాయకత్వంలో కమిటీని వేస్తే 29/7/16 శుక్రవారం రోజు వాళ్ళు తుది తీర్పు నివేదికను కూడా ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ స్పష్టంగా వచ్చి సర్వే చేశారు. ఆ సర్వే చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గరుండి వాళ్ళకు కావలసినటువంటి ఆ యొక్క మ్యాప్లు కానీ అన్ని దగ్గరుండి కూడా మా రమేష్ గాని మా జిల్లా ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు గారి వీళ్ళందరూ సమక్షంలో జరిగినాయి. అవన్నీ బోర్డుకి ఏ రకంగా ఇబ్బంది లేదు, పర్యావరణకు ఏ రకమైన ఇబ్బందులు లేవు, అన్ని రకాల అనుమతులు వచ్చినాయి. ఎందుకని మాకు ఈ ప్రాజెక్టు మాకు ఎందుకు ఇవ్వరు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. కాబట్టి నెల్లూరు జిల్లా అదే రకంగా గూడూరు నాయుడుపేట డివిజన్ల యొక్క హక్కు అయినటువంటి దాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవు. మీరు కూడా అవసరమైతే ప్రజల పక్షాన కలిసి రండి. ఆ రకంగా కలిసి ఉద్యమించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ చింతామోహన్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాడు, వరప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ గారి పాపం ఆయన మళ్ళా 2-4 దూరంతో మాట్లాడుతున్నాడు, ఆయనే పార్లమెంట్ లో మాట్లాడతాడు, ఇక్కడికి వచ్చి ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు. ఇది ధర్మం కాదు. ఇది మీరందరూ కూడా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి కోసంగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇవాళ. అందుకని భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమం బాటలో ముందుంది. మరొక విషయం, ఇవాళ ఇంత పర్యావరణాన్ని గురించి రకరకాలుగా మాట్లాడిన పెద్ద మనుషులు కృష్ణపట్నం ఫోర్ట్ యొక్క వైలేషన్ల గురించి ఏం చెప్తారు? అసలు ఏనాడైనా ఆ పక్కన కన్నీటి చూశారా? ఇవాళ మేము చెప్తున్నటువంటి జీవో నంబర్ MS-11 ప్రకారం ఇవాళ బోర్డుకి ఇచ్చినటువంటి భూములు ఏదైతే 5,080 ఎకరాలు ఉన్నాయో అవి బోర్డు కార్యకలాపాలకు మాత్రమే వాడాలి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా లీజులకు ఇవ్వడానికి, మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఇది ఎంతటి దుర్మార్గం అనేటువంటి విషయం అంటే, గత ముందు సంవత్సరంలో మనకి తీవ్రమైనటువంటి వరదలు కరువు మన వరదలు వచ్చినాయి, ఊళ్ళు కొట్టుకోపోయినాయి. అందరూ కూడా దూరంగా చేసి అయ్యో పాపం ఆ గ్రామాలంతా మునిగిపోయినాయి అనుకున్నారు. దీనికి కారణం ఎవరు? 1 కిలోమీటరు 300 మీటర్లు అంటే 1.3 కిలోమీటర్స్ ఉండాల్సినటువంటి కండలేరు మొత్తాన్ని దాన్ని మొత్తం కూడా పూర్తి చేసి 300 మీటర్లతో బ్రిడ్జి కడితే ఏ ఆర్ఎండ్బి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు నీకు? ఏ ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు నీకు? ఏ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది? ఊళ్ళు నీకు ఈ రకంగా మొత్తం కూడా మునిగిపోతే అసలు ప్రభుత్వం ఎక్కడుంది? ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళని? అంటే పెద్దోళ్ళకు ఒక న్యాయం, దుగరాజపట్నంలో రేపు రాబోయేటువంటి దాని గురించి మాత్రం మీరు కట్టుకథలు అంటారా? ఇదేనా మీ నీతి? అంతేకాదు వాటర్ బాడీస్ ఉన్నాయి సుమారుగా 1,000 ఎకరాలు. ఇవాళ వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో చట్ట ప్రకారంగా దాన్ని అసలు ఏమాత్రం కదిలించడానికి లేదు. ఉప్పుటేరు కానీ అదే రకంగా దానికి సంబంధించినటువంటి కండలేరు కానీ లేకపోతే ఈ యొక్క వైజ్ఞాం కెనాల్స్ కానీ ఇవన్నీ మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు కలిపేసుకొని రోడ్లు వేసుకొని మడ చెట్లు మొత్తం కూడా తీసిపారేసి పర్యావరణం పూర్తిగా మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉంటే అధికార నష్టం ఇవాళ ఊర్లూర్లు కొట్టుకోపోయే పరిస్థితి ఉంది. ఇవాళ దాన్ని కాదా డీవియేషన్స్ అంటే మీరు చేసేటువంటి అరాచకం అయితే ఇవాళ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మీరు ఏమీ మత్తుమంది చల్లారో మాకు తెలియదు. ఆ చిదంబరం రహస్యం ఏదో మీకే తెలిసి ఉండాలా? ఎందుకంటే 20,000 కోట్ల రూపాయలకు పైగా ఇవాళ మీరు బ్యాంకుల్లో మా యొక్క పొలాలు పెట్టి 3,20,000,000 ఎకరాకి తెచ్చుకున్నారు. మీరు ఎంతటి అదృష్టం అంటే మీది గవర్నమెంటే మీకు మళ్ళా సెక్యూరిటీ
బ్యాంక్ గ్యారంటీ గవర్నమెంట్ ఇచ్చింది ఎక్కడా లేదు చరిత్రలో. ఆ రకంగా మీరు చేస్తుంటే మీరు ఈరోజు మళ్ళీ తిరిగి ఈ జిల్లా ప్రజల్ని, ముఖ్యంగా గూడూరు పాత డివిజన్ గూడూరు డివిజన్ ప్రజలని దుగరాజపట్నం రానియకుండా దొక్కేయడం అనేటువంటిది ఎంతటి దుర్మార్గం ఇది. మేము మా ప్రయత్నంలో మేము ఉద్యమం చేస్తుంటే, నేను ముందే చెప్పాను మీకు, పోలీస్ కానీ లేదా కోస్టల్ గార్డ్ సెక్యూరిటీ కానీ లేదా ఇంకొకరు కానీ ఈరోజు వాళ్ళ చుక్కు చేతుల్లో కీలుబొమ్మలు. మేము ఉద్యమ రూపంలో ఈ రోజున గూడూరు పోతూ ఉంటే సహజంగా జెండాలు కట్టుకుని ఎవరు పోయినా సరే ప్రాక్టీస్ అది మామూలుగా పంపిస్తారు. నీ చెప్పు చేతుల్లో ఉంది కాబట్టి ఓటడంత సందు లేదు ఆ ఇన్సిడెంట్ కి. చాలా చిన్న చిన్న విషయం అది. దాన్ని తీసుకొని ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన కేసులు పెట్టించారంటే, ఇవాళ ఆ పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఇవాళ కృష్ణపట్నం పోర్టు చేతుల్లో ఇవాళ కీలుబొమ్మలుగా తయారైపోయారు. దానికి కారణం ఒకటే, మన ఐజీలు మన పోలీస్ అధికారులు నిత్యం యొక్క గానా బజానా విందుల్లో తేలియాడటం మా దగ్గర రికార్డు ఉంది. ఎప్పుడెప్పుడు గత ఐజీలు మీ దగ్గర ఉంటున్నారో, పాపం పోలీస్ సీఐలు భయపడుతున్నారు. ఇవాళ ముత్తుకూరు సీఐని వేయాలంటే మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే, వెంకటాచలం సీఐని వెంకటాచలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు. ఇవాళ పాపం వాళ్ళు అంతకంటే ఏం చేస్తారు, పాపం మా మీద కేసులు పెట్టమంటే ఆగమేఘాల మీద పరిగెత్తి బీజేపీ బోర్డు పైన కేసులు పెడితే ఏం తప్పు చేశారా బీజేపీ బోర్డు? మేమేమన్నా నీ ఆస్తులు ఏమన్నా కూలగొట్టామా, లేదంటే ఎవరైనా స్థలాలు ఆక్రమించామా, లేకపోతే ఎక్కడైనా గుట్కాలు లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీ లేకపోతే క్రికెట్ బెట్టింగ్ ఎర్రచందనం ఉండేవాళ్ళు ఇంకెవరన్నా మా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమిటి మీ దురుస్తారో నాకు అర్థం కాలే. అర్ధరాత్రి అపరాత్రి వచ్చి బీజేపీ కార్యకర్తలు ఇళ్ల దగ్గరికి వస్తారా? నేను సవాల్ చేస్తున్నా ఈరోజు పోలీసులుగా మీరు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎస్పీ గారు చెబుతున్నారు నిరంతరం ఇవాళ ఎర్రచందనం కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులు ఇవాళ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి తెలుసండి. ఇవాళ మీ స్టోరీస్ వచ్చున్నాయి, గుట్కాలున్నాయి, ఈ గుట్కాలు అధికార పార్టీ నేతల హస్తం ఉందని అది తేల్చండి. మీకు దమ్ము ఉంటే క్రికెట్ బెట్టింగ్ లో అధికార పార్టీ నేతలు ఉన్నారని చెప్పేసి పత్రికలు కూడా ఎక్కువసాయి, వాటి గురించి తేల్చండి. మీకు దమ్ము ఉంటే నిన్నగా మన యొక్క నెల్లూరు జిల్లా చరిత్రలో కలెక్టర్ శ్రీకాంత్ ముందే మైకిల్ ఇరగొట్టే మీరేం చేశారో మాకు తెలుసు. మొత్తం పోలీస్ వ్యవస్థనంతా కూడా పక్కకు నెట్టేసి దేగపూడి దగ్గర మీరు చెప్పుల చేతుల్లో తీసుకుంటే ఏం చేశారో మాకు తెలుసు. ఉద్యోగస్తులను కొట్టితే భయభ్రాంతులు చేస్తే మీరేం చేస్తున్నారో మాకు తెలుసు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము ప్రజా సమస్యల పైన ఒక సామాజిక ఉద్యమ కార్యాల పైన మీరు ఈ రకంగా కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటే అలాంటిది మా చిన్నతనంలోనే చూసాం. భయపడేదానికి ఒకేసారి జీవితంలో ఒకసారి మేము, అంతే తప్ప ఈ లోపల ఇలాంటి యొక్క వాటికి బెదిరే ప్రసక్తి లేదు. మేము ఇవాళ చెప్తున్నాం, చాలా నిమిషంతున్నాం మీకు ఇవాళ, ఈ నెల్లూరు జిల్లాలో ఎందుకని ఇంత అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి, ఇంత స్మగ్లింగ్ కార్యకలాపాలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళ పైన ఉక్కుపాదం మార్చవలసింది బాణించి మీరు. ఎవరో కృష్ణపట్నం పోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ముడుపులకి లోబడి భారతీయ జనతా పార్టీ పైన కేసులు పెడతారా? మీ సవాళ్ళు మేము స్వీకరిస్తున్నాం, పెట్టుకొని కేసులు పెట్టుకొని కావాల్సి ఉంటే మేము కాదం లేదు. కానీ అదే రకంగా మీరు మిగతా వాళ్ళ పైన కూడా ప్రదర్శించండి. ప్రజలకు ఇవాళ న్యాయం చేయలేనటువంటి మీరు మా పైన కేసులు పెడతారా? ఇలాంటి వాటి పట్ల కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం మీరు కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇలాంటి వాటిల్లో అసలు మాకు మమ్మల్ని చేయగలిగే ప్రసక్తే మీరు లేదు. ఇవాళ ప్రజలకు ప్రాణహాని ఉంది. మీరు చేసేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కారణం చేత ఈ నెల్లూరు జిల్లాలో గ్రామాలు వర్షాలు వస్తే వరదలు వస్తే మొత్తం ఇవాళ కండలేరు చుట్టుపక్కల గ్రామాలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. ఇవాళ మీరు చేసేటువంటి పర్యావరణ రహితంగా పర్యావరణానికి లోపభూయిష్టంగా మీరు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మీ ఇష్టారాజ్యంగా ఆర్ఎంబి పర్మిషన్ లేవు, ఇరిగేషన్ పర్మిషన్ లేదు, ఇవాళ పోర్టు అథారిటీ లేదు. పాపం కాకినాడలో ఉంటారంట వాళ్ళు, కాకినాడలో దీనికి సంబంధించినటువంటి అథారిటీ ఉంటుంది. ఈ అథారిటీ వాళ్ళు పాపం పూర్తిగా డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ స్టేట్ గవర్నమెంట్ దాన్ని
వాళ్ళ మత్తులో పాపం వాళ్ళు ఇంతవరకు నిద్రలేల కనీసం కన్నెట్టి కూడా చూడాల పక్కన కనీసం సిగ్గుందా నేను అడుగుతున్నా. ప్రజల యొక్క జీతాలు తీసుకొని ఇవాళ కోర్టు డైరెక్టర్స్ ఆఫ్ కోర్ట్స్ డిపార్ట్మెంట్ వచ్చి అక్కడ ఏమి ల్యాబ్స్ జరుగుతున్నాయో కనీసం చూశారా? ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారా? ఎందుకని ఇంత దుర్మార్గం ఏమిటిది? కాబట్టి ఇందుకనే భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున ప్రశ్నిస్తోంది. మీరు కనుక పట్టించుకోకపోయినట్టయితే సహజ వనరులు మొత్తం దోపిడైపోయి ఇవాళ వాటర్ బాడీస్ మొత్తం కూడా పోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడి ప్రజలు రేపు పూర్తిగా ప్రాణ నష్టాలు కూడా జరగకముందే జాగ్రత్త పడమని మేము హెచ్చరిస్తున్నాం తప్ప వ్యక్తిగతంగా మాకెవరి మీద నష్టం లేదు. మేము చెప్పేది ఒకటే, పారిశ్రామిక అభివృద్ధి జరగాల, ప్రజలకి మేలు జరగాల, అంతేగాని విధ్వంసంతో లేదా ప్రాణహాని జరిగి ప్రజలకి నష్టం జరిగేటువంటి యొక్క అభివృద్ధి మాకు అవసరం లేదని భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేస్తున్నాం. అందువల్ల ఈరోజు మీకు ఒక విషయం నేను చెప్పాలా, పెన్నా సిమెంట్స్ వాళ్ళది ఎంతటి దుర్మార్గం అండి. ఏం పర్మిషన్స్ తీసుకుని వాళ్ళు కడుతున్నారండి? పెన్నా సిమెంట్స్ ఫ్యాక్టరీకి ఎవరికి పర్మిషన్ ఇచ్చారండి? పంచాయతీ పర్మిషన్ లేవు, గవర్నమెంట్ పర్మిషన్ లేవు. ఈ రోజున కోర్టు బేస్డ్ ఇండస్ట్రీస్ కి వాళ్ళు వద్దని చెప్పి 2015లోనే రాసిచ్చేసి వాళ్ళ పర్మిషన్తో వెంటనే ఇండస్ట్రీ కట్టిస్తామండి. ఇలా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ కోర్టులో జరుగుతున్న దానికి ఇది కూడా ఒక నిదర్శనం కాదా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇది ఒక అక్రమ కట్టడమా కాదా? మీ దగ్గర ఏం పర్మిషన్స్ ఉన్నాయి బయట పెట్టమని నేను సవాల్ చేస్తున్నా ఇవాళ. ఎందుకంటే వీళ్ళకి ఆ హక్కు లేదు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇవాళ కృష్ణపట్నం గ్రామానికి ఇవాళ పంచాయతీ పన్నులు కూడా కట్టరు ఈ కృష్ణపట్నం కోర్టు వాళ్ళు. ఎంతటి దుర్మార్గం అండేది, ఒక పంచాయతీకి నువ్వు ఆ ఏరియాను మొత్తం ఆక్రమించుకొని కనీసం పన్నులు కూడా కట్టవా? ఏమండి ఇంత కడపెత్తనం? ఏమిటి ఇంత దుర్మార్గం? ఏమిటి రౌడీజం? అందుకనే మేము అడుగుతున్నాం ఇవాళ, పంచాయతీలు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కాలు రాస్తావా, లేకపోతే ప్రజల్ని కాలు రాస్తావా, చట్టాలని కాలు రాస్తావా? ఇవాళ ఎవరైనా సరే దుగరాజపట్నం కోర్టు వస్తుంటే దానికి కాలు రాస్తావా? రామాయపట్నానికి ఎవరికి కాలు రాస్తావా? ఓ రామాయపట్నం కోర్టు సాధకులారా ఆలోచించండి, దుగరాజపట్నానికి రామాయపట్నానికి మొత్తానికి కూడా ఈ యొక్క భూ కబ్జాదారులు తప్ప వేరొకరు కాదు ఆటంకం. మీకు తెలుసో లేదో ఇవాళ బందరు కోర్టు కూడా మాకు కావాలని వీళ్ళే తిరుగుతున్నారు. అంటే మొత్తం చెన్నై నుంచి అమరావతి మచిలీపట్నం లేకపోతే మొత్తం అంతా కూడా మేమే ఆక్రమించాలనేటువంటి దుర్బుద్ధితో వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఈ రామాయపట్నం ఎవరో దుగరాజపట్నం వాళ్ళు అడ్డుపడుతున్నట్టుగా మాట్లాడటం అనేటువంటిది ఇది ధర్మం కాదు. సోదరులారా, మరొక చిన్న విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గూడూరు డివిజన్ మొత్తం కూడా వర్షాభావ పరిస్థితుల్లో మొత్తం కూడా ఈరోజు పైర్లు పండుతాయో లేదనేటువంటి పరిస్థితి, వేల ఎకరాలు అసలు పంటలేదు. రైతులు ఇవాళ అల్లాడుతూ ఉన్నారు. రైతులు అల్లాడుతుంటే వాళ్ళ కరువు పరిస్థితులు పట్టించుకునేటువంటి ఈ పెద్ద మనుషులు ఇవాళ ఫ్లెమింగో ఫెస్టివల్కి వచ్చిందా తొందర? ఏం కనీసం మీరు కరువు పరిస్థితులు కూడా చూడరా? ఫ్లెమింగో ఫెస్టివల్స్ మీరు తన తొందర ఆడుకోవడానిక పరిస్థితులు ఆ 3 సంవత్సరాల నుంచి కరువు కటకాలతో గూడూరు పాత డివిజన్ అల్లాడుతూ ఉంటే సేవ్ ది క్రాప్ కింద వాళ్ళకి కండలేరు తెలుగుగా నీళ్లను విడుదల చేసి యుద్ధ ప్రాతిపదిక పైన రైతాంగాన్ని ప్రజల్ని కాపాడాల్సినటువంటి జిల్లా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా ఇవాళ ఫ్లెమింగో ఫెస్టివల్స్ కోసం మీరు మీటింగ్లు పెడతారా? ఎవడిచ్చారండి మీకు అధికారం? జిల్లా అధికారులు అయితే మీరేమైనా దైవాంశ సంబూతులా? ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ లేకపోతే ఇంకొకరు ఈ జిల్లాను సర్వనాశనం చేస్తుంటే బీజేపీ వాళ్ళు మాట్లాడకుండా ఏమిటి అన్యాయం? ఎందుకని రకంగా జరుగుతుంది? గూడూరు నియోజకవర్గంలో గూడూరు సూళూరుపేట ప్రాంతాల్లో వెంగడిగిరి మొత్తం కరువులు అల్లాడుతూ ఉంటే దాని గురించి మాట్లాడాల్సినటువంటి పెద్ద మనుషులు ఏమిటండి? ఇదంతా ఎందుకు ఈ రకంగా కోట్లాది కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెడతారు? మీరు అధికారులు కూడా మీ ఇష్టం ప్రకారం అడిగేవారు లేడని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. మీరు కాస్త ప్రజలని దృష్టిలో పెట్టుకుని పనిచేయండి, కరువులు అల్లాడుతున్నటువంటి రైతాంగాన్ని దృష్టి పెట్టుకుని పనిచేయండి. మేము ఈ రోజున కరువు గురించి మేము ఆ ప్రాంతంలో ఆర్టీఓని కలిసి విన్నవిస్తే వాళ్ళు లబోదిబ్బమని కొట్టుకుంటారు.
అనుకుంటున్నారు వాళ్ళ రైతాంగం మొత్తం కూడా. ఈ రోజుకి కనీసం పంటల బీమా పథకాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రామాల్లో రైతులను చైతన్యవంతం చేయకుండా నెల్లూరు నగరంలోని 33-34 డివిజన్ పరిధిలోని టైలర్స్ కాలనీ వద్ద జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. రాజా యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 100 మంది యువత జనసేన పార్టీలో నూతనంగా చేరారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, లావణ్య, ఆనంద్, గీత, సాయి, ఆసిక్, పార్దు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాజకీయానికి మన విద్యార్థులు ఇంకా కూడా కొత్త వాళ్ళే, దాని గురించి మనం సిగ్గుపడన అవసరం లేదు. సిగ్గు లేకుండా ఈ రోజు చేస్తున్నాం అంటే మిగతా డివిజన్ లో ఉన్నటువంటి అదేవిధంగా నెల్లూరు నియోజక రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అంతా కదిలి జనసేన సైనికుల వెంట నడిచి ఈ రూరల్ నియోజకవర్గంలో ఈరోజు స్థానిక 32-33 డివిజన్లో రూరల్ సంబంధించిన నెల్లూరు రూరల్ సంబంధించినటువంటి వార్డుల్లో ఈరోజు పల్లె పల్లె జనసేన అయితే ఎలా అయితే పల్లెటూరులో తిరిగామో అదేవిధంగా ఈరోజు ఈ వార్డుల్లో కూడా ఈరోజు పర్యటించడం జరిగింది. ఈ వార్డుల్లో నూతన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి ఒక పార్టీని ఆకర్షితులయ్యి అదేవిధంగా ఇప్పుడు దాకా ఫ్యాన్స్ లో కొనసాగుతున్నటువంటి 150 మంది కార్యకర్తలు ఈరోజు ఈ ఇక్కడ ఈ పార్టీలో నూతనంగా అనుసంధానం చేయడం జరుగుతుంది వాళ్ళని ఈరోజు. ఆ కార్యక్రమంగా ఈరోజు ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఇక్కడ ఇంత భారీగా మీటింగ్ జరగడం జరుగుతుంది. ఈరోజు ఉన్నటువంటి సమాజంలో చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల చాలా మంది యువత చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ బ్రాండ్ అంబాసిడర్గా సమస్యల మీద పోరాడతా, సమస్యలకు వెంటనే పరిష్కారం ఇప్పిస్తా, ఒక ఈరోజు ఉన్నటువంటి స్టేట్ లో నేనే ప్రతిపక్ష పార్టీ అనే విధంగా ఒక ఈ జనసేన పార్టీ పనిచేస్తుంది. ఎందుకంటే మనం చూసినటువంటి ఫాతిమా కాలేజ్ విద్యార్థులు గత 4 సంవత్సరాల నుంచి అనేక విధంగా ఇబ్బంది పడతా, చాలా సమస్యల మీద పోరాడతా, తిరగని నాయకులు లేడు, తిరగని కార్యకర్త తిరగని దగ్గర లేదు వాళ్ళ పాపం. ఎక్కడ పోయినా కూడా సమస్య పరిష్కారం కాల. కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఏమి ఇచ్చిందంటే మీకు మేము లాంగ్ టర్మ్ పోండి, మీ లాంగ్ టర్మ్ అయ్యే ఖర్చు మేము పెడతాం అనే విధంగా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఫైనల్గా మనం ఈ సమస్యల మీద పరిష్కారం కావాలంటే మనకు ఒకటే దారి, ఒకటే దిక్కు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి విజయవాడలో కలవడం జరిగింది. ఆ కలవడం కలిసిన తర్వాత ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది 20 రోజుల కిందట. ఆ హామీయే ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ వెంటనే పరిష్కరించి ఏమిచ్చిందంటే వీళ్ళకి ఒక ఆర్డినెన్సీ పాస్ చేసింది, మీరు వెంటనే మీరు ఈ కాలేజీలో చేరొచ్చు అనే విధంగా. ఇది ఈ విషయం ఎవరు పవన్ కళ్యాణ్ గారు సాధించిన విషయం. అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు చూస్తే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రతి ఒక్క జనసేన కార్యకర్త వెళ్ళి దాని మీద పోరాడి ఆ సమస్యకు పరిష్కారం తీసుకునే విధంగా పయనిస్తున్నాం. అందుకే ఈరోజు ఇంతమంది యువత ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. ఇలాగ మేము ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క ఊరు తిరిగి ఇట్లా కార్యకర్తలు అనుసంధానం చేసుకోవడం జరుగుతుంది. దీనికోసంగా మేము అందరం తెలియజేస్తూ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.